శ్రీ సాయి నాదాయ నమహ శ్రీ సాయి సచ్చరిత్రము పదునైదవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కర్ లేనిటి రెండు బల్లులు ఆరవ అధ్యాయములలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసుని తెచ్చుట ఎంత కష్టంగా ఉండేది తుదక ఆ పనిని దాసగన మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదంగా నడుపుట అనునవి చదువర్లు జ్ఞాపకం ఉంచుకొనియే ఉందరు ఈ అధ్యాయములో దాసగను హరికథలు నెట్లు చెప్పువారో వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరకలు వేసుకునదురు తలపైన పాగా కానీ పేట అనగా ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కాని పొడువైన కోటు లోపల చొక్క పైన నుత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకొనిదరు ఈ ప్రకారంగా దుస్తులు ధరించి సిరిడీలో హరికథ చెప్పుటకై దాసగను తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమో ఈ కొడక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవచున్నావు అనను హరికథ చెప్పుటకు పోచున్నానని దాసగదిను జవాబిచ్చును అప్పుడు బాబా ఇట్లనను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండవ టోపీ మొదలుగునవి ముందర వెంటనే తీసి పారవేయము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వారిని అన్నింటినీ తీసి బాబా పాదముల వద్ద ఉంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకుని వాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు వారు తలపైన శరీరము పైన ఏమీ తొడిగేవారు కారు చేతియందు వీణను ధరించి ఒకచోటి నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన పోవువారు చోల్కర్ చక్కెర లేని తేనీరు పూనా అహ్మద్ నగర్ జిల్లాలోని బాబాను గుర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చాందోర్కర్ ఉపన్యాసముల వల్లనో దాసగను హరికథ వల్లనో బాబా పేరు కొంకణ దేశం ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులు ఉండును కొందరు హరిదాసు గారి పాండిత్యమునకు సంతసించదురు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము కలుగుజేయును కథాపూర్వమున దాసగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చేదారు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగులు ఎందుగాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగని యొక్క హరికథలు వినువార్లు మనసులపై కలుగు ప్రభావము అతి సమ్మోహనకరంగా ఉండెను ఒక ఉదాహరణమును నిశ్చదము టానాలోనున్న కౌపీనేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగని మహారాజు హరికథ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడును అతడు చాలా పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగని అతి అతిశ్రద్ధగా వినెను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబముని నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారు పరీక్షల్లో నుత్తీర్ణుడైన స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను సిరిడీకి వచ్చదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెదను నీ పేరున కలకండ పంచిపెట్టదును బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చి తీర్చినచో అంత బాగుండును అనుకునను చోల్కర్ బీదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక సిరిడి యాత్ర చేయటకు ఖర్చు పెట్టుకుని లేకుండెను ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపను దాటలేడనే కదా లోకోక్తి చోల్కర్ కెటిలైన శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగను కావున తన సంసారమును కగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలనను నిశ్చయించుకునెను తేనేటిలో వేయ చక్కర్ను మానే ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట సిరిడీకి వచ్చి బాబా పాదములపై పడను ఒక టెంకాయి బాబాకు సమర్పించెను తాను మృక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టెను తన మనస్సులోని కోరికలన్నయో ఆనాడు నెరవేరినవనియూ తనకు ఎంతయో తృప్తిగానున్నదనియూ బాబాతో చెప్పెను చోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగెను అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి ఇంటికి పోవుటకై వారు లేచి నిలువుగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని భావమును గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగెను అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను వాని కండ్లు బాష్పములు చే నిండెను తిరిగి బాబా పాదములపై బడెను జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటాను దాని భావము ఏమై అని యోచించెను బాబా తన పలుకులచే చోల్కర్ మనసునంది భక్తి నమ్మకములను కలుగజేయవలనని ఉద్దేశించను వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియో తేయాకు నీళ్ళల్లో చక్కెరను ఉపయోగించకపోవటను రహస్య మనోనిశ్యమును చక్కగా కనుగొనుననియో చెప్పెను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవల్లు మీ చెంత నేనుండెదును నా దేహము నిచటనున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకిచ్చ వచ్చిన చోటుకి పోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలము మీ గలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన గల నన్ను పూజింపుడు ఎవ్వరూ నన్ను ఈ విధంగా గుర్తించదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకై ఆ భక్తుడు బాబా పలికిన దానికి అర్థమేమని బాబాను అడిగెను అది శుభ శకునమా లేక అశుభ శకునమా అని ప్రశ్నించెను తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మనకు కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చరు అతడి ఇంకనూ కొంత దూరము పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకొని వచ్చటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించిన భక్తును కదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పెను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయెను చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దాడి కొనిరి గుండ్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి షిరిడీ ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడా గుర్రపురావుతో ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకొని సిరిడీకి ఎట్లు వచ్చెను రాబోయే ఇద్దరు అక్క చెల్లెను కలయుదరని బాబాకి ముందుగానే ఎట్లు చెప్పగలిగెను ఇది అంతయు బహుచిత్రంగా ఉన్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తరలేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నయూ శ్రీ సాయినాథుని కృపచే తొలుగును పదినైదవ అధ్యాయము సంపూర్ణము सद्गुरु श्री साई नादार्पणमस्तु शुभं भवतु रेन्दवरो पारायणमु समाप्तमु अखिलाण्ड कोटिब्रह्माण्ड नायकाज योगिराज परब्रह्म श्रीसच्चिदानन्द समर्द सद्गुरु सायिनाद् महराज की जय